విజయసాయి రెడ్డి గారు ఈ రోజు మీరు విశాఖపట్నంలో మాట్లాడిన ప్రెస్ మీట్ మీ అందరూ చూడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మీరు ఒక క్రాక్ నాకుడి కంటే చాలా వర్స్ట్ గా మాట్లాడారు. ఇంకేది మాట్లాడనంటే నువ్వు 16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడి తిని మా కర్మకొల్ది ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజల కర్మకొల్ది రాజ్యసభ నంబర్ గా ఎన్నికయ్యావు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. మా ప్రాంత ప్రజల కర్మకొల్ది మా విశాఖపట్నం ప్రాంతానికి ఇన్చార్జిగా వచ్చావు. ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నారు అనుకుంటే అంటే నువ్వు కరోనా గురించి ఏం చెప్పుతావు? నీ ప్రభుత్వ విధానాలు చెప్పుకుంటా, మీరు చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకుంటా. కేవలం చంద్రబాబు నాయుడిని తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెట్టావా? చంద్రబాబు నాయుడికి తిట్టడం కూడా తిట్టడమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా తిట్టే కార్యక్రమం పెట్టుకున్నావా? ఇప్పుడైనా మా పార్టీ నాయకులు మీ ఇంట్లో సభ్యుల గురించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సభ్యుల గురించి మాట్లాడేవా మేము ఎప్పుడన్నా? అలాంటిది కుటుంబ సభ్యుల గురించి, ఇంట్లో భార్యల గురించి, కొడుకుల గురించి, మనవళ్ళ గురించి నీకు సజ్జత లేదా? సంస్కారం లేదా? ఈ జైలు బుద్ధులు పోవా నీకు? చంద్రబాబు నాయుడు పిచ్చిపట్టిందా? ఇవాళ మాటలు చూస్తుంటే నీకు పిచ్చిపట్టిందా, చంద్రబాబును పిచ్చిందా జనానికి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా ఈ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తనకు అనుభవం ఉంది, అనేక కార్యక్రమాలు చేశారు. అతను ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు 10 రోజుల్లో మేము విశాఖపట్నాన్ని నార్మల్ స్థితి తీసుకొచ్చాం. అది జనాలందరికీ తెలుసు. అటువంటి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళందరూ కలిసి నీకు ఏదో సలహాలు ఇవ్వాలని ట్రై చేస్తుంటే మీరెవరు మాకు సలహాలు ఇవ్వడానికి? మీకంటే మేము పెద్ద మేధావులమే, వేల వేల కోట్లు దోచుకున్న ఆలోచన మాకున్న వ్యక్తులు మేము, మీ తెలివైన వాళ్ళమే, మాకు మీరు సలహాలు ఇవ్వడం ఏంటంటే మాట్లాడుతున్నారంటే నీకు అర్థం పడతాం లేదా? ఇలా చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్న తెలుగువారితో ఫోన్లో మాట్లాడుతుంటే దాన్ని నువ్వు ఎట్కారం చేస్తావా? తప్పే ఉందయ్యా. మీరందరూ విదేశాల్లో ఉన్నారు, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. ఒక రాష్ట్రంలో జరుగుతుంది, మీ సలహాలు ఇవ్వండి, మీ సహకారం ఇవ్వండి అని చెప్పి చంద్రబాబుని అడిగి తప్పే ఉంది? ఆ పని మీ ముఖ్యమంత్రి చేయాలి. మీ ముఖ్యమంత్రి ఏమో ఇంట్లో కూర్చుంటాడు. చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలు చేస్తుంటే నీకు ఒళ్ళు మంట పూర్వం ఇది సామెతుంది. రోమ్ నగరం కాలిపోతుంటే ఆ చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడట. ఈవేళ రాష్ట్రంలో కరోనా వ్యాధితో జనం అంతా అల్లాడిపోతుంటే మీ ముఖ్యమంత్రి సాయంత్రం 6 గంటలకు ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నాడట. అటువంటి పనికిరాని ముఖ్యమంత్రికి నువ్వు పనికిరానటువంటి సలహాదారుడివి. మధ్యలో మళ్ళీ లక్ష్మీపార్వతి వచ్చిందే నాకు అర్థం కాదు. ఇంకా లక్ష్మీపార్వతి కాదు, డైరెక్ట్ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు దత్తనికి వచ్చారు మధ్యలోకి. వాళ్ళిద్దరికీ కరోనా వ్యాధికి సంబంధం ఏంటయ్యా? పిచ్చిపెట్టి మాట్లాడుతున్నారు మీరందరూ కలిసి ఏంటన్నా? ఈవేళ కరోనా వ్యాధి ఉన్నప్పుడు కూడా ఎన్నికలు జరపాలని ఆతృత మీకు ఎందుకు ఉందా? అంత అవసరమా? వ్యాధి పోయిన తర్వాత బతికి బాగుంటే అప్పుడు ఎలక్షన్ పెట్టుకోవచ్చు కదా. ఎలక్షన్ పెట్టడానికి అంత తొందరేటయ్యా? అది చేస్తే ఆ రాజకీయం చేస్తే మీరు కాదా, మేము చేస్తున్నావా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఈ పేదవాళ్ళ కోసం చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంటింటికి తీసుకెళ్లి రేపు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేని చెప్పి చెప్పింది మీరు కాదా? రాజకీయం చేస్తుంది మీరు కదా? అన్ని పనులు చేసి, అన్ని ఎదో పనులు చేసి మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడడానికి నీకు సిగ్గు లజ్జ లేదా? నీ చదువు సంస్కారం ఏమైందయ్యా? మాకు చాలా బాధగా ఉంది. ఎంచేతంటే నేను 38 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నాను, 83 నుంచి కూడా. విశాఖపట్నం జిల్లాలో చాలా మంది లీడర్లు, మంచి మంచి లీడర్లు ఉండేవారు పూర్వం, కాంగ్రెస్ పార్టీలో కానీ అన్ని పార్టీలు కూడా. వాళ్ళతో కలిసి మేము పనిచేసాం. ఎవరి పార్టీ వాళ్ళదే, రాజకీయాలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళే చూసుకుంటే వాళ్ళు. రాజకీయాలు లేనప్పుడు ఈ జిల్లా కోసం అందరూ కలిసి పోరాడేవాళ్ళు. జిల్లా కోసం, జిల్లా అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడేవాళ్ళు. ఈవేళ మా కర్మ కొద్ది వచ్చావు ఈ జిల్లాకి. జిల్లాలో రాజకీయాలు మొదలయ్యాయి, గ్రూపులు తయారయ్యాయి. ఇవాళ నీ దయవల్ల, నీ నాయకత్వంలో విశాఖపట్నం జిల్లాలో ఈవేళ కరోనా కేసు లెక్కలు కూడా తప్పుడు లెక్కలు చూపించే సంస్కృతి తీసుకొచ్చాం. విశాఖపట్నం జిల్లాలో కరోనా లెక్కలు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీ ప్రభుత్వం ఉంది, దానికి నువ్వు సిగ్గుపడాలా. చంద్రబాబు నాయుడు కాదు సిగ్గుపడవలసింది, నువ్వు సిగ్గుపడాలి. మీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారంగా మేము చెప్తున్నాం. మన విశాఖపట్నంలో 6 రోజుల క్రితం 20 కేసులు ఉన్నాయని చెప్పో మీ గవర్నమెంట్ ఇచ్చిన లిస్టు. దాంట్లో 16 మంది బాగానే ఉన్నారు, 6 ఏమో హాస్పిటల్లో ఉన్నారని మీరే చెప్పారు, మీ ఆఫీసులో చెప్పారు. 16 6 ఎంతయ్యా? 22. నువ్వు చూపించింది 20, మీ ఆఫీసు చూపింది 22. తప్పుడు లెక్కలు కాదా? విజయసాయి రెడ్డి గారు, మీకు కొన్ని సూచనలు చేయాలని చెప్పి మేం ప్రయత్నం చేస్తుంటే
మా సలహాలు మీకు నచ్చవు పైగా మామూలు అటాక్లు ఇస్తారు మీరు ఇవ్వరురా మా సలహాలు ఇవ్వడానికని గట్టిగా మేము మాట్లాడితే చంపేస్తామని ఫోన్ చేస్తారు దౌర్జన్యం చేస్తారు మీరా మేమా ఇదండి రాజకీయం ఇదండి పద్ధతి ఇవాళ మీ కళ్ళ ముందు కనబడుతున్నారు విశాఖపట్నం ఇన్ఛార్జిని ఈ విశాఖ ఈ మూడు జిల్లాలను నేనే చూసుకుంటాను శ్రీకాకుళం నేనే చూసుకుంటాను విజయనగరం నేనే చూసుకుంటాను విశాఖపట్నం నేనే చూసుకుంటాను అని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు వీళ్ళ విజయనగరం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సంబంధించినటువంటి కూలీలు చెన్నైలోని బొంబాయిలోని ఇతర రాష్ట్రాల్లోని ఉండిపోయి ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం లేక దిక్కు మొక్కు లేకుండా వేలాది కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటే నువ్వు కళ్ళు మూసుకుని కూర్చున్నావరా మీరు వాళ్ళు తీసుకొచ్చే ఇంటి దగ్గర దింపవలసిన బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా ఏంటో నువ్వు మాట్లాడుతావు చేసి అన్ని ఎదపోళ్ళు చేస్తూ ఇవాళ పతివ్రత శిరోమణిలో మాట్లాడతావు నువ్వు సిగ్గు లజ్జాలు అదే నీకు అంతవరకు ఎందుకయ్యా ఇవాళ రైతులు పొలాల్లో ధాన్యం ఉన్నాయి మీ ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు రోజులు బట్టి కళ్ళాల్లోకి వచ్చి ధాన్యం కొంటానని చెప్పి పేదలకు కప్పులు చెప్తున్నారు ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ కొన్నారు చెప్పమానండి ఇవాళ రైతులు కూరగాయలు ఉన్నాయి రైతుల దగ్గర అమ్ముకునే అవకాశాలు లేవు కష్టపడి పండించి కూరగాయలన్నీ రోడ్ల మీద పోసుకుంటున్నారు ఆ రైతుల దగ్గర కూరగాయలు తీసుకొచ్చి ప్రభుత్వం కొని వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదయ్యా అది కూడా చేయలేనటువంటి మనిషి నువ్వు నువ్వు పెద్ద మనిషివయ్యా పెద్ద కప్పులు చెప్తున్నావు నువ్వు విజయసాయి రెడ్డి గారు ఒక విషయం మీకు తెలుసా ఇవాళ దేశంలోనే హాట్స్పాట్లుగా ఉన్నటువంటి ప్రాంతాలు లెక్క పెడితే మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది ఆ విషయం మీకు తెలుసా సిగ్గులేదట అది చూసిన తర్వాత అయినా బుద్ధి రాలేదట ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రెస్టేజ్కి వెళ్లకుండా నలుగురితో మాట్లాడి పెద్దల సలహాలు తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ సహకారం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసం ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నంలో మీ అందరం కూడా మీకు సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.